నమస్తే, నా పేరు సతీష్ కుమార్. భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. అనేక రకాలైన ప్రోత్సాహకాలు అందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న రంగం వ్యవసాయ రంగం. వ్యవసాయంలో అధిక దిగుబడులకు అనువైన సూచనలను, పాడి పరిశ్రమ అభివృద్ధికి సరైన సలహాలను ఇవ్వడంతో పాటు రైతులకే కాకుండా దేశ యువత బంగారు భవిష్యత్తుకు అండదండలుగా నిలుస్తున్న పలు ప్రభుత్వ పథకాల వివరాలను సైతం వెలుగులోకి తెస్తూ అందరికీ మార్గదర్శిగా నిలుస్తున్న నా కోటి రత్నాల మాగాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వ్యవసాయ సమాచారం, వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, యాసంగి కందికి అనువైన రకాలు, సాగులో మెళకువలు, స్కిల్ ఇండియా, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన లబ్ధిదారు కే ప్రతిభ అనుభవం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లబ్ధిదారు టి లక్ష్మారెడ్డి అనుభవం, లంపీ స్కిన్ వ్యాధి నివారణ. ముందుగా వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో వర్షాధార పంట పొలాల్లో నుండి మురుగునీటిని తీసివేయాలి. నేలలో సరైన మోతాదులో తేమ ఉన్నందున యాసంగి, వేరుశనగ మరియు ఆముదం పంటలను నీటి పారుదల కింద విత్తుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు సోకుటకు అనుకూలం. తొలిదశ వ్యాప్తి నివారణకు మురుగునీటిని తీసివేసి 0.4 గ్రాముల అగ్రిమైసిన్ లేదా 0.2 గ్రాముల ప్లాంటోమైసిన్ మందును 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో తాటాకు తెగులు మరియు కాంటం తొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. పురుగు మరియు తెగులు గమనించినట్లయితే నివారణకు తాటాకు తెగులుకు 2 మిల్లీమీటర్ల ప్రోఫినోఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ మందును 1 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాండం తొలుచు పురుగు నివారణకు 10 కిలోల కార్బోఫురాన్ 3G గుళికలు లేదా 4 కిలోల 4-8 గుళికలను నాటిన 15 నుంచి 20 రోజుల తర్వాత ఎకరా పొలంలో వేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో సుడిదోమ ఆశించుటకు అనుకూలం. నివారణకు 0.4 గ్రాముల డైనోటెఫ్యూరాన్ మందును 1 లీటర్ నీటికి కలిపి మొక్కల మొదళ్లు తడిసేలా పిచికారీ చేయాలి. ప్రస్తుత మేఘావృతమైన ఆకాశం ప్రత్తిలో గూడు మరియు పూతరాలుటకు అనుకూలం. నివారణకు 2 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ మందును 10 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు మరియు రసం పీల్చే పురుగుల నివారణకు 1 గ్రాము కార్బండిజం మరియు 0.3 గ్రాముల ప్లోనికామిడ్ మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించడమైంది. పురుగు ఉనికిని గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకొని వరుసగా 3 రోజులు 7 నుంచి 8 తల్లిరెక్కల పురుగులు గమనించినట్టయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నివారణకు 1.5 గ్రాముల థయోడీకార్బ్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోర్ఫైరిపాస్ మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు మరియు రసం పీల్చే పురుగుల నివారణకు 1 గ్రాము కార్బండజిమ్ మరియు 1.5 గ్రాముల ఎసిఫెట్ మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో గూడు మరియు పూతరాలుటకు అనుకూలం. నివారణకు 2 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ మందును 10 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కందిలో పైటోప్తోరా ఎండు తెగులు ఆశించటానికి అనుకూలం. తెగులు గమనించిన చోట నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును 1 లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్లను పూర్తిగా తడిపి తెగులు వ్యాప్తి నివారించుకోవాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు 1 గ్రాము కార్బండజిమ్ మందును 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కూరగాయ పంటలలో రసం పీల్చే పురుగులు గమనించినట్టయితే
నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయల పంటలలో ఆకుమచ్చ తెగులు సోకుటకు అనుకూలం. తెగులు నివారణకు 1 గ్రాము కార్బండజిమ్ లేదా 1 మిల్లీలీటరు ప్రొపికోనజోల్ మందును లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు, గొర్రెలలో చిటుకు మసూచి వ్యాధి మరియు పిపిఆర్, ఆవులు మరియు గేదెలలో గొంతు వాపు వ్యాధి, గొంతు మరియు గాలికుంటు వ్యాధి సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. ఇప్పుడు ప్రస్తుత వాతావరణ సూచనలు. గడిచిన 3 రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు మరియు చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 23 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులలో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. మరియు ఆ తర్వాత అక్టోబర్ 4 నుండి 10 వరకు సాధారణ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. మార్కెట్ ధరల సమీక్ష ఇప్పుడు మీకోసం. ఈ రోజు మార్కెట్ ధరలు. వరి తిరుమలగిరిలో కనిష్ట ధర 1220 రూపాయలు, గరిష్ట ధర 1509 రూపాయలు. కేసముద్రంలో కనిష్ట ధర 1609 రూపాయలు, గరిష్ట ధర 2271 రూపాయలు. వరంగల్లో కనిష్ట ధర 1851 రూపాయలు, గరిష్ట ధర 1565 రూపాయలు. పత్తి జమ్మికుంటలో కనిష్ట ధర 4600 రూపాయలు, గరిష్ట ధర 4750 రూపాయలు. కేసముద్రంలో కనిష్ట ధర 3050 రూపాయలు, గరిష్ట ధర 4760 రూపాయలు. ఖమ్మంలో కనిష్ట ధర 3590 రూపాయలు, గరిష్ట ధర 4765 రూపాయలు. కంది చొప్పదండిలో కనిష్ట గరిష్ట ధరలు 6382 రూపాయలు. ఖమ్మంలో కనిష్ట ధర 6400 రూపాయలు, గరిష్ట ధర 6575 రూపాయలు. వరంగల్లో కనిష్ట ధర 6466 రూపాయలు, గరిష్ట ధర 6652 రూపాయలు. వానాకాలంలోనే కాక యాసంగిలోనూ రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో పండించే పప్పుదినుసు పంట కంది. యాసంగి పంట కాలం తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ కాల వ్యవధిలో పంట చేతికొచ్చే రకాలను ఎంపిక చేసుకుని సాగు చేసుకోవాలి. ప్రస్తుతం కందిలో తక్కువ కాల పరిమితిలో అధిక దిగుబడులిచ్చే అనేక రకాలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి అనుకూలమైన రకాలను ఎంపిక చేసుకుని తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే యాసంగి కంది సాగులోనూ మంచి దిగుబడులను సొంతం చేసుకోవచ్చు. యాసంగి కంది సాగు కనువైన రకాలు, సాగులో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యాసంగి కందికి అనువైన రకాలు ఏవేవంటే ఆశ ఐసీపీఎల్ 87119, హనుమ TDRG4, ఈ రెండు కూడా వ్యవసాయ పరిశోధన స్థానంలో లభ్యమవుతాయి, తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో. ఇకపోతే మిగతా రకాలైతే లక్ష్మి, మారుతి ఇవే కాకుండా ఐసీపీహెచ్ 2740, మన్నెం పొండే కంది, ఇవన్నీ కూడా అనువైన రకాలు. ఇవే కాకుండా మారుతి రకం కూడా అనువైనది. ఈ యాసంగి కందిని మనము సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 లోపు వేసుకోవాలి. నల్లరేగడి భూములు అయితే 3 అడుగుల దూరము, అదే చెలక నేలల్లో అయితే 1.5 నుంచి 2 అడుగులు అంటే 60 సెంటీమీటర్ల దూరంలో వేసుకోవాలి. మొక్కకు మొక్కకు 15 నుంచి 20 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. వానాకాలం కందికి మనము 2-3 కేజీలతో సరిపోతుంది. అదే యాసంగి కందికి 6 నుంచి 8 కేజీల గింజలు అవసరం అవుతుంది ఎకరాకు. ఈ విత్తనాన్ని కూడా మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఫస్ట్ క్యాప్టెన్ కానీ థైరం ఇలా మందుని 3 గ్రాములు పర్ కేజీ సీడ్ ట్రీట్మెంట్తో పాటు జీవన ఎరువులైన రైజోబియం కల్చర్స్తో కూడా మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనకు గాలిలో ఉండే నత్రజనిని మనము మొక్క ద్వారా స్థిరీకరించి మొక్కకు అందుతుంది, తద్వారా తర్వాత పంటకు కూడా అందుతుంది అన్నమాట. ఇదే కాకుండా మనము PSB అంటే ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, దీన్ని ఎకరాకు 2 కేజీల
జీవన ఎరువు అవసరమవుతుంది. దీన్ని పేడ ఎరువుతో కలిపి మనము ఆఖరి దిక్కుల్లో ఎప్పుడైతే గింజలు వేస్తామో ఆ టైంలో వేసుకున్నట్టయితే మనము ఏదైతే భూమిలో ఉండే భాస్వరం ఏదైతే మొక్కకు అందుబాటులో లేని రూపంలో ఉంటుంది దాన్ని ఈ పిఎస్బి జీవన ఎరువు అనేది కరిగించి మొక్కకు అందుబాటు రూపంలో అందించి మొక్క పెరుగుదలకు గాని అధిక దిగుబడి రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా మనకు రోగ నిరోధక శక్తి పంటకు కావాలి కాబట్టి ఖచ్చితంగా ఎకరాకు 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకున్నట్టయితే చాలా మంచిది. మొదటి 30 నుంచి 45 రోజులు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎదుగుదలకు అవసరమైన నత్రజని అయితేనేమి భాస్వరం పొటాష్ ఇవన్నీ కూడా మనము ఆఖరి దిక్కులోనే వేసుకోవాలి. ఇకపోతే రబీకి కావాల్సిన ఎరువుల యాజమాన్యం గురించి అయితే ఎకరాకు 16 కేజీల నత్రజీని 20 కేజీల భాస్వరం అవసరమవుతుంది. దీనికోసం మనము డిఏపి రూపంలో వేసుకున్నట్టయితే 50 కేజీల డిఏపి తర్వాత 16 కేజీల యూరియా కూడా అవసరమవుతుంది. దీంతోపాటు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఒక 15 కేజీలు వేసుకోవడం జరుగుతుంది. మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషకాలు కూడా అందుతాయి కాబట్టి ఎప్పుడు కూడా సూటి ఎరువులు వేసుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎక్కడైతే ఖచ్చితంగా కంది పండించాలనుకున్న వాళ్ళు ఈ యాసంగి పంట వేసుకొని మంచి రకాలు మన ప్రాంతానికి మధ్యకాలిక రకాలు అయితే అనువైన రకాలు హనుమాన్ ఆశ మారుతి లక్ష్మి ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఈ ఇప్పుడు ఆశ తీసుకున్నట్టయితే ఈ ఆశ అనే రకము ఎండు తెగులు తర్వాత గుడ్డు తెగులను కూడా తట్టుకుంటుంది. హనుమాన్ చెప్పినట్టయితే ఇది కూడా గొడ్డు తెగులు తట్టుకుంటుంది ఎండు తెగులు తట్టుకుంటుంది కొంతమేరకు శనగపచ్చ పురుగు కూడా తట్టుకుంటుంది అనమాట. ఇలా తట్టుకునే రకాలు వేసుకున్నట్టయితే తగిన సమయంలో వేసుకొని సరైన యాజమాన్యం పాటిస్తూ అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా సాళ్లకు సాళ్లకు మధ్య దూరం అయితేనేమి మొక్కకు మొక్కకు కావాల్సిన దూరం అయితేనేమి ఇవన్నీ పాటించుకుంటూ మొదట 30-60 రోజుల్లో మనము అంతర్కృషి చేసి సాళ్ల మధ్య మట్టి గుల్లబారినట్టయితే భూమిలో పని పొరల్లో ఉండే ఈ తేమ కూడా ఆవిరి కాకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము ఇంకా నీటి యాజమాన్యం గురించి తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా 4 నుంచి 6 తడులు అవసరమవుతుంది మన వర్షపాతాన్ని బట్టి. పూత ముందు అంటే ముగిదశ ముందు తర్వాత కాయ ఏర్పడిన తర్వాత మాత్రం ఖచ్చితంగా తడులు ఈ రెండు మాత్రం కీలక దశలు. ఈ రెండు టైంలో మనము నీరు ఇచ్చుకున్నట్టయితే ఖచ్చితంగా మనం మంచి దిగుబడులు ఎకరాకు 4 నుంచి 6 క్వింటాల్ అయితే సాధించవచ్చు. యాసంగి పంటలో మనకు ఖచ్చితంగా కలుపు వలన చాలా నష్టం ఉంటుంది. ఇకపోతే గింజ నాటిన తర్వాత ఆ రోజు కానీ తర్వాత రోజు కానీ మనం ఖచ్చితంగా పెండి మిత్తలు అనే మందు 1.6 ml/L పిచికారీ చేసుకున్నట్టయితే అదే రోజు కానీ మరుసటి రోజు కానీ చేసినట్టయితే మనము కలుపు నివారించుకోవచ్చు. ఇకపోతే మొక్క 15 నుంచి 20 రోజులు ఉన్నప్పుడు అంటే కలుపు మొక్కలు ఉన్నప్పుడు మనము వెడల్పాకు మొక్కలకైతే మనము పర్సూట్ అనే మందుని 300 ml 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఇదే కాకుండా మనకు ఈ వర్షపాతం ఎక్కువ ఉండడం వలన శనగపచ్చ పురుగు ప్రాబ్లం కూడా చాలా ఉంటుంది. దీనికోసం మనం కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇకపోతే ఎండాకాలం దుక్కులు బాగా చేసుకోవాలి. ఇదే కాకుండా మనము ఎర్ర పంటలు అంటే రసం పీల్చే పురుగుల కోసం మనం పంట చుట్టూ 5-6 సార్లు జొన్న పంట వేసుకోవచ్చు. ఇదే కాకుండా 10 సార్లకు ఒక బంతి, మీకు అందరికీ తెలుసు బంతి మొక్కలను వేసుకున్నట్టయితే ఈ మొక్కల మీద ఈ శనగ పచ్చ పురుగు గుడ్లు పెడుతుంది. ఎప్పుడైతే ఆ గుడ్డు పొదిగి గొంగళి పురుగు రూపంలో ఉంటుందో అది ట్రాప్ అయిపోయి అక్కడే చచ్చిపోతుంది అనమాట. ఇది ఈ విధంగా ఎర్ర పంటగా తయారవుతుంది. ఇదే కాకుండా మనము వీలైనంత వరకు మనము పురుగు మందులు జోలికి పోకుండా మొదట ఇది వేప కాషాయం ఇలాంటివన్నీ కొట్టుకుంటూ పోవాలి. ఇకపోతే ఈ విధంగా చేసినట్టయితే మనకు పంట మీద మిత్ర పురుగులు అక్షింతల పురుగు అయితేనేమి సాలె పురుగు ఇవన్నీ కూడా మనకు పెరిగి ఏవైతే పంటను నాశనం చేస్తాయో ఆ పురుగులన్నీ కూడా నాశనం చేస్తుంది. ఇదే కాకుండా ట్రైకోడర్మా పరాన్నజీవి ఇది ఏం చేస్తుందంటే ఈ శనగపచ్చ పురుగు గుడ్లను తర్వాత లద్దె పురుగు గుడ్లను కూడా చంపేస్తుంది అనమాట. ఇదే కాకుండా మనము బీటీ ద్రావణం 300 ml/L 1 ఎకరాకు లేదా మనకు ఎన్పీవీ ద్రావణం అంటే న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ ద్రావణము 250 ml లార్వల్ ఈక్వివలెంట్ సమానంతో ఉండే మందుని ఎకరాకు మనం పిచికారీ చేసుకోవాలి. ఇదే కాకుండా మనము లింగాకర్షణ బుట్టగలు ఎకరాకు 6 నుంచి 8 వరకు లింగాకర్షణ బుట్టలు అంటే ఇవి పెట్టుకోవడం వల్ల ఏ పురుగు తిరుగుతుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. దానివల్ల మనం కంట్రోల్ మెజర్స్ నివారణ చర్యలు తీసుకోవచ్చు. అక్కడక్కడ 10 నుంచి 15 ఎకరాకు పంగకర్రలు పెట్టుకున్నట్టయితే ఆ పంగకర్రల మీద ఈ పక్షులు కానీ పిచుకలు కానీ ఇవ్వాలి. ఏవైతే పురుగులు ఉన్నాయో మన పంట మీద ఉండే పురుగులను
తిని కూడా కొంత మేరకు మనకు సహాయం చేస్తాయన్నమాట ఇకపోతే ఎండు తెగులు అనేది మనం కంట్రోల్ చేయలేము కొన్ని రకాలు మూడు రకాలు ఉన్నాయన్నమాట ఒకటేమో ఫైటోప్తెరా వల్ల వస్తుంది ఇది ఫస్ట్ వీక్ నుంచి 6-7 వారాల వరకు కనబడుతుంది అన్నమాట దీనికోసం మనం మెటలాక్సల్ అనే మందుని మనము ఎకరాకు 500 ml 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టే రెండు తెగుళ్ళ నుంచి కూడా మనం మొక్కను కాపాడుకోవచ్చు ఇదే కాకుండా మాక్రోఫామినా అంటే ఇది తట్టుకునే రకమే వేసుకోవాలి సూర్య అనే రకం ఎంఆర్జి 1004 అనే రకం ఉంటుంది రెండు తెగుళ్ళని కంట్రోల్ చేస్తుంది ఎట్లా ఈ మొక్కకు భూమి పైన ఉండే కాండం మీద మన కండలాగా కనబడుతుంది అన్నమాట ఇది ఒక సింప్టమ్ అన్నమాట ఇది మాక్రోఫామినా వల్ల వస్తుంది కావున యాసంగి కంది వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనము టైం అనేది పాటించాలి అక్టోబర్ 15 లోపల ఈ పరిస్థితి లోపల వేసుకొని ఈ ఎండు తెగులు ఇతనేమి పచ్చపురుక్కు తట్టుకునే రకాలు వేసుకొని మనము తగిన సమయంలో పురుగు మందులైతే పురుగుల నుంచి కానీ తెగుళ్ళ నుంచి కానీ మనం పంటను కాపాడుకున్నట్టయితే మనము అనుకున్నట్టు అధిక దిగుబడి సాధించవచ్చు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రూపొందించే పథకాలే దేశాభివృద్ధికి సోపానాలనడంలో ఏమాత్రం సందేహం లేదు ఆ కోవకు చెందినదే దేశ నిరుద్యోగ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన స్కిల్ ఇండియాగా పిలువబడే ఈ పథకం భారతదేశంలోనే యువతలో నిక్షిప్తమైన వివిధ నైపుణ్యాలను వెలికితీసి సరైన శిక్షణతో స్థానపెట్టి వారికి సరైన ఉపాధి మార్గం చూపించడమే ప్రధాన ఉద్దేశం ఈ పథకం గురించి తెలుసుకుని పూర్తిస్థాయి లబ్ధిని పొందారు హైదరాబాద్కు చెందిన ప్రతిభ గారు ఈ పథకం విజయవంతంగా కొనసాగుతుంది అనడానికి నిలువెత్తు నిదర్శనమే ప్రతిభ గారి అనుభవం వివాహానంతరం కూడా కుటుంబ ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు తన వంతు కృషి చేయాలనే సంకల్పంతో ఈ పథకం గురించి తెలుసుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన 45 రోజుల శిక్షణను ఉచితంగా పొంది వెంటనే మంచి జీతంతో ఉద్యోగావకాశాన్ని కూడా చేజిక్కించుకున్న తన అనుభవాన్ని మనతో పంచుకునేందుకు మన ముందుకు వచ్చి పూర్తి వివరాలను మనకు తెలియజేస్తున్నారు శ్రీమతి ప్రతిభ గారు మరి ఆ వివరాలను ఆమె అనుభవాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం నమస్కార్ మేరా నామ్ ప్రతిభ హే మే హైదరాబాద్ సే హూ బజార్ఘాట్ మే రెహతీ హూ మేరే పతి భీ జాబ్ కర్తే హై అచానక్ హమారే ఘర్ మే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ స్టార్ట్ హో గయి థీ బహుత్ దిక్కతే హోనే లగీ థీ పైసోం కీ అచాన్ ముఝే ఫిర్ పడోసీ సే పతా చలా కీ పీఎంజీ కా స్కిల్ ఇండియా కే బారే మే मैंने जाना और सुना जानकारी की तो इस दौरान मुझे पता चला कि PMKVY का इंस्टीट्यूट है प्रधानमंत्री कौशल विकास योजना इसमें PMK के सेंटर नामपल्ली पे है मैंने तुरंत वहाँ गया इंक्वायरी की एडमिशन ले लिया ब्यूटी थेरेपिस्ट का कोर्स ज्वाइन किया और इसमें 45 डेज की ट्रेनिंग होती है मैंने ट्रेनिंग ली ट्रेनिंग की बीच में मुझे बहुत कुछ सीखने को मिला यहाँ पे जैसे कि थ्योरी है प्रैक्टिकल है जो हम लोग इंटरनेशनल लेवल स्टैंडर्ड्स बोलते हैं पैसे लगा के सीखते हैं यहाँ पे वो फ्री में सीखने को मिलती है और यहाँ पे रिकॉर्ड्स बनाए जाते हैं सर्टिफिकेट मिलता है सो कोर्स कंप्लीट होने के बाद में NSDC से उस सर्टिफिकेट पर आपको 3 लाख का इंश्योरेंस मिलता है और हम जो भी घर से इंस्टीट्यूट को जाते हैं इंस्टीट्यूट से घर आते हैं ट्रैवलिंग के जो भी चार्जेस है वो भी हमें आते हैं और खुशी की बात ये है कि पूरा कोर्स कंप्लीट होने के बाद में हमें जॉब भी मिलता है तुरंत ही प्लेसमेंट्स भी मिलते हैं एंड इससे हमें कमज़ोर बनने की तो ज़रूरत ही नहीं है क्योंकि ये सारी चीज़ें फ्री में होती है फ्री में सीख सकते हैं एंड इंटरनेशनल स्टैंडर्ड लेवल से सीख रहे हैं हम लोग इसके बाद में मुझे कोर्स कंप्लीट कर लिया मैंने कोर्स के बाद में मुझे तुरंत NSDC से सर्टिफिकेट मिल गया उसके बाद में तुरंत मुझे जॉब मिल गई अभी महीने को 25,000 कमा रही हूँ तो मुझे बहुत खुशी हो रही है इस बात की प्रधानमंत्री की ये योजना के तरफ से मुझे एक रास्ता मिला है फाइनेंशियल मेरे घर में सपोर्ट सब चीज़ के लिए और अभी मेरी जो प्रॉब्लम थी फाइनेंशियल का अभी वो भी ठीक हो गई है बहुत अच्छी चल रही है मेरी गृहस्थी अभी एक चीज़ इसमें है कि जो भी दूर रहते हैं जैसे कि इंस्टीट्यूट से आउटस्कर्ट्स में वो आने जाने के लिए प्रॉब्लम होता है तो अभी एक नई योजना आई है हॉस्टल फैसिलिटी भी दिया गया है हॉस्टल फ्री देते हैं
एंड 3 times फूड भी फ्री मिलता है हमें। सबसे बड़ी खुशी की बात ये है कि प्रधानमंत्री जी ने हमारे लिए इतना अच्छा सेंटर खोला है, ऐसे ही और कई सेंटर्स खोले, हमारी बस यही मनोकामना है, ऐसे खोले और हमारी मदद करते रहें। बहुत बहुत धन्यवाद है प्रधानमंत्री जी आपको। రైతు బంధువైన మన ప్రధానమంత్రి గారు రైతుల క్షేమం కోసం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ప్రకృతి పరిస్థితులపై ఆధారపడే వ్యవసాయ రంగంలో అనుకోని విపత్తుల్లో రైతులు పెట్టిన పెట్టుబడులు నష్టపోయే పరిస్థితులు అనేక సార్లు సంభవిస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో రైతులకు తగిన నష్టపరిహారాన్ని అందించి రైతులను ఆర్థికంగా ఆదుకోవడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. రైతుల పాలిట వరమైన ఈ పథకం కింద అధిక వర్షాల వల్ల తన 5 ఎకరాల ప్రతి పంటను నష్టపోయినప్పటికీ నష్టపరిహారాన్ని పొంది లబ్ధి చెందిన ఖమ్మం జిల్లాకు చెందిన రైతు టి లక్ష్మారెడ్డి ఈ పథకం వల్ల తాను ఆర్థికంగా నిలదొక్కుకోగలిగానని ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి మరెన్నో పథకాలు రైతుల శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టాలని ఆశిస్తూ తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. నా పేరు తుమ్మూరు లక్ష్మారెడ్డి, కల్లూరుగూడెం గ్రామం, వెంసూరు మండలం, ఖమ్మం జిల్లా. మా గ్రామంలో నేను నాకు 5 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయ భూమిలో పత్తి పంటని సాగు చేసుకుంటున్నాను. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో జాయిన్ అయినాము. ఈ 16-17 సంవత్సరానికి అధిక వర్షాల వల్ల పంట కొంత డ్యామేజ్ జరిగింది. దానివలన ప్రధానమంత్రి ఫసల్ బీమా ఇన్సూరెన్స్ కొంత లబ్ధి చేకూర్చారు మాకు. నాతో పాటు మా గ్రామంలో ఉన్న రైతులకు కూడా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పరిహారాన్ని ఇచ్చారు. ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గారికి నా కృతజ్ఞతలు. రైతులకి లబ్ధి చేకూర్చే పథకాలని మరిన్ని ప్రవేశపెట్టాలని ప్రధానమంత్రి గారిని కోరుకుంటున్నాను. పాడి పశువుల పోషణలో వాటి ఆరోగ్య సంరక్షణ ప్రధానమైన అంశం. పశువులను అనేక రకాల వ్యాధుల బారి నుంచి జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ముఖ్యంగా తెలుపు జాతి పశువుల్లో అంటే గోవుజాతి పశువుల్లో కనిపిస్తున్న వ్యాధి లంపీ స్కిన్ వ్యాధి. కణితెల వ్యాధిగా గుర్తించబడ్డ ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినప్పటికీ పశువుల శరీరంపై కణితలను కలగచేసి పాల ఉత్పత్తి క్షీణించేందుకు కారణమవుతుంది. వైరస్ ద్వారా వ్యాప్తి చెందే ఈ వ్యాధిని తెలంగాణ రాష్ట్రంలోని పశువుల్లో గత 7 ఏడాది గుర్తించబడింది. కొత్తగా పశువులకు సమస్యను కలగచేస్తున్న ఈ లంపీ స్కిన్ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. లంపీ స్కిన్ వ్యాధి ఈ మధ్యకాలంలో పశువులని కుంగదీస్తుంది. ముఖ్యంగా తెలుపు జాతి పశువుల్లో ఎక్కువగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. అంటే తెలుపు జాతి అంటే గోజాతికి సంబంధించిన పశువుల్లో ముఖ్యంగా కనబడుతుంది. కానీ గోజాతి గేదె జాతి పశువులలో వ్యాధి ప్రబలినటువంటి ఎటువంటి సమాచారం అయితే మనకు లేదు, కానీ బట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే శరీరం పైన కణితులు ఏర్పడడం ప్రధానమైన లక్షణం. దానిలో ఉత్పత్తి అంటే ఉత్పత్తి క్షీణించడం వల్ల పశువు వల్ల కలిగే ఈ ఉత్పత్తి వల్ల నష్టాలు కలగడం మూలంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యాధి ఏంటంటే ఈ లంపీ స్కిన్ వ్యాధి వాడక భాషకు వచ్చేసరికి శర్మ దుద్దుర్ల వ్యాధి అని, ముడత శర్మ వ్యాధి అని రకరకాల పేర్లు అయితే అందుబాటులో ఉన్నాయి. కానీ ఇది మొట్టమొదటిసారిగా మన దేశంలో 2020 మొట్టమొదటిసారిగా గుర్తించడం జరిగింది. దాని తర్వాత వివిధ రాష్ట్రాలతో పాటు మన తెలంగాణలో కూడా 2020 గుర్తించడం జరిగింది. మొదటిసారిగా వికారాబాద్ జిల్లాలో పరిగి మండలంలో రూప్ఖాన్పేట అనే గ్రామంలో ఒక మనము ఈ సంబంధిత లక్షణాలు ఉన్నటువంటి పశువు నుంచి నమూనాలు సేకరించి ఈ నమూనాలు మధ్యప్రదేశ్లోని భోపాల్ వ్యాధి నిర్ధారణ కేంద్రానికి పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళు ఈ వ్యాధి లంపీ స్కిన్ వ్యాధి నిర్ధారించిన పిమ్మట మన భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారంగా మనం దాని చర్యలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. పాక్స్ గ్రూపుకు చెందినటువంటి లంపీ స్కిన్ డిసీజ్ వైరస్ అనే ఒక సూక్ష్మాతి క్రిమి వల్ల ఈ వ్యాధి ముఖ్యంగా ఈ పశువులలో సంక్రమిస్తూ ఉంటుంది. ఇదే రకమైనటువంటి వ్యాధి ఈవెన్ గొర్రెల్లో మేకల్లో కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే అది కూడా పాక్స్ జాతి చెందిన వైరస్ అయినప్పటికీ దాని రూపాలు వేరువేరు ఉండడం మూలాన వ్యాధి లంపీ స్కిన్ అనేది ఏదైతే పశువులలో వస్తుందో ఒక్కదా పశువు నుంచి మరి గొర్రెలకు మేకలకు సంక్రమించేటువంటి అవకాశం అయితే లేదు. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే పశు ఆరోగ్య సంస్థ ఇచ్చిన ఆదేశానుసారంగా ఇది ఎటువంటి మనుషులకు సంక్రమించే వ్యాధి కాదు.
తర్వాత ప్రాణాంతకం కాకపోయినప్పటికీ ఉత్పత్తి పరంగా దీని ప్రభావం చాలా ఉంటుంది, కాబట్టి నష్టం వాటిల్తుంది. కాబట్టి వ్యాధి ప్రధానమైన లక్షణాలు ఏంటంటే, వ్యాధి క్రిమి ఏదైతే సూక్ష్మ క్రిమి ఉందో అది ఒకసారి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత దాదాపుగా 4 నుంచి 10 రోజుల వ్యవధిలో లక్షణాలన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ వైరస్ దాదాపు మన పశువు శరీరంలో 28 రోజులు అంటే దాదాపు 4 వారాల వరకు కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. మొదట లక్షణం మొట్టమొదటిగా వైరస్ శరీరంలోకి వచ్చిన తర్వాత జ్వరం స్టార్ట్ అవుతుంది. స్వల్ప జ్వరం, మామూలుగా 104-105 డిగ్రీల ఫారెన్హీట్ వరకు కూడా జ్వరం ఉండే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రధానమైనది ఏంటంటే శరీరంపై కణితులు ఏర్పడతాయి అన్నమాట. కణితులు అనేది 2 నుంచి 5 సెంటీమీటర్ల వ్యాసంతో శరీరంలో మెడ ప్రాంతము, తలకాయ ప్రాంతము, తర్వాత వెనుక కండర వెనుక తొడల భాగంలో, వీపు భాగంలో కణితులు అనేవి వివిధ వ్యాసార్థంతో పెద్ద సైజు, చిన్న సైజు, డిఫరెంట్ సైజెస్తో ఏర్పడతాయి అన్నమాట. ఇవి క్రమేణా కొన్నేమో దాంతో అవి క్షీణించే అవకాశం ఉంది. మరి కొన్ని మాత్రము చాలా పెద్దగా అయిపోయి పగిలి అల్సర్స్గా మారి రక్తస్రావం జరిగి తర్వాత పశువుని చాలా నీరసింపజేస్తాయి అన్నమాట. అంతేకాకుండా కాళ్ళ మధ్య భాగంలోను, మన గంగడోల్ అంటాం, డ్యూలప్ అంటాం, ఆ రీజియన్లో కూడా నీరు చేరి వాపు రావడం మూలాన పశువు నీరసించిపోతుంది. తర్వాత పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. దీని మూలంగా ఏంటంటే రైతుకు తీవ్ర నష్టం జరుగుతూ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది లేగ దూడలు అంటే చిన్న పశువులు అప్పుడే పుట్టి అంటే తక్కువ వయసు ఉన్నటువంటి దూడలలో ముఖ్యంగా దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దాని తల్లి నుంచి దీనికి కావాల్సినటువంటి యాంటీబాడీస్ కానీ ఉండవు. తర్వాత దీనికి మనం వ్యాక్సినేషన్ చేసే అవకాశం లేదు. మన ఈ ఎన్విరాన్మెంట్లో అంటే వాతావరణంలో ఆల్రెడీ వైరస్ ఉంది కాబట్టి దీనికి ప్రధానంగా ఈ లేగ దూడలు ఈ వ్యాధి ఎక్కువగా ప్రభావం అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీని ముఖ్య వ్యవస్థలైనటువంటి శ్వాసకోశ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థల మీద దీని ప్రభావం చూపడం వల్ల వీటిలలో మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంది. ఇది వైరస్ వ్యాధి కాబట్టి నివారణ అనేది చాలా ముఖ్యమండి. నివారణ అంటే మన భారత ప్రభుత్వము ఇది మొట్టమొదటిసారిగా గుర్తించబడ్డ వ్యాధి కాబట్టి భారత ప్రభుత్వము మన దగ్గర అయితే మన దేశంలో దీనికి కావాల్సిన లంపీ స్కిన్ డిసీజ్ వ్యాక్సిన్ అనేది అయితే మన దేశంలో లభ్యత లేదు. కాబట్టి ఇదే జాతికి చెందినటువంటి గోట్ పాక్స్ అనే వ్యాక్సిన్ని మన భారత ప్రభుత్వం వారు వాడవచ్చని మనకు ఆదేశాలు ఇచ్చారు. దాని అనుసారంగా మనము మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు కూడా మనం ఈ గోట్ పాక్స్ వ్యాక్సిన్ సరఫరా చేయడం జరిగింది. ఎక్కడైతే మనం వ్యాధిని గుర్తిస్తామో, వ్యాధి కలిగినటువంటి పశువుని గుర్తిస్తామో దాని సుమారుగా 5 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి పశువులన్నిటికి కూడా ఇచ్చుకుంటూ వచ్చినట్టయితే కొంతమేర మనకు లబ్ధి అనేది చేకూరుతుంది. తర్వాత వ్యాధి వచ్చిన తర్వాత లక్షణాలు ఏర్పడ్డ తర్వాత మాత్రము తప్పనిసరిగా మనం వ్యాక్సిన్ ఇవ్వకూడదు. అండ్ తర్వాత దానికి ఏంటంటే దానికి సరియైన చికిత్స అందించాలి. ఇది వైరస్ వల్ల వస్తుంది కాబట్టి దీనికి సరియైన మందులు లేకపోయినప్పటికీ లక్షణాలకు అనుగుణంగా మనం సరియైన సమయంలో కనుక మనము చికిత్స అందించినట్టయితే మనం సాధ్యమైనంత మేర మనం లబ్ధి చేకూరుతుంది. కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలో ఉన్నటువంటి పశువైద్య కేంద్రాన్ని, పశువైద్యుని కనుక సంప్రదించినట్టయితే వాళ్ళు ఆ లక్షణాలకు అనుగుణంగా వాళ్ళు మందులు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా నివారణ ఉపాయంగా కూడా మేము గోట్ పాక్స్ అనేది మన దగ్గర ఉత్పత్తి ఉంది కాబట్టి మేము గోట్ పాక్స్ వ్యాక్సిన్ని కూడా చాలా వరకు మేము ఫీల్డ్కి సరఫరా చేస్తున్నాం. మా కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు పంపించవలసిన మా చిరునామా నా కోటి రత్నాల మాగాని కేర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ దూరదర్శన్ కేంద్రం రామాంతపూర్ హైదరాబాద్ 500013. మా ఇమెయిల్ ఐడి nakotirathnalamagani@gmail.com. ఇది ఈనాటి నా కోటి రత్నాల మాగాని కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.